కాలంలో మంచి జాబ్ కావాలని చాలామంది కోరుకుంటారు. అందుకోసం కలలు కంటారు, తపిస్తారు. మంచి ఉద్యోగం అంటే ఒక్కొక్కరికి ఒక్కోలా అభిప్రాయం ఉంటుంది. యువతకు మాత్రం గవర్నమెంట్ జాబ్ అంటే మంచిదని, దాన్ని సాధించాలనే భావన ఉంటుంది. అలాంటి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలంటే పోటీకి తట్టుకుని వివిధ టెస్టుల్లో పాస్ అవ్వాలి కదా. పైగా వివిధ దశల్లో జరిగే వడపోతల్లో క్వాలిఫై అయితే తప్ప ప్రభుత్వపు కొలువు దక్కదు. ఎంతో పరిశ్రమ, స్థిరచిత్తం ఉంటే కానీ గవర్నమెంట్ ఉద్యోగం లభించదు. అయితే అందరూ అనుకున్నట్టు కేవలం హార్డ్ వర్క్ ఒక్కటే సరిపోదు, ఒక్కసారి లక్ కూడా అవసరమవుతుంది. అలా లక్ కలిసి రావాలంటే పూజలు, వ్రతాలు లాంటివి చేస్తే బాగుంటుందని పెద్దలు చెప్తారు. ఏమో, ఏ పుట్టలో ఏ పాముందో, చేసేస్తే పోలా అని అనుకునే వారికి ఇవిగోండి మార్గాలు. శివలింగంపై ప్రతి సోమవారం నీళ్లు పోయండి. ఆ తర్వాత అన్నం, పచ్చిపాలు నైవేద్యంగా సమర్పించండి. ఇలా చేయడం వల్ల సమస్యలన్నీ తొలగి ప్రభుత్వ కొలువు సిద్ధిస్తుంది. అన్ని దేవుళ్ళకెల్లా పరమశివుడి మనస్సు త్వరగా కరుగుతుంది. అందుకే ఆయన ఆశీర్వచనాలు ఉంటే అనుకున్నది తప్పనిసరిగా సిద్ధిస్తుంది. ప్రతి మంగళవారం హనుమాన్ మందిరానికి వెళ్ళండి. గులాబీలను సమర్పించి ఇష్టంగా ప్రార్థించండి. అంత ఎత్తు బలమైన ఛాతీతో ఆకాశంలో ఎగరగలిగే హనుమాన్ దేవుణ్ణి దర్శించుకోవడం భాగ్యమే. దానితో పాటు రోజు హనుమాన్ చాలీసా చదవడం అలవాటు చేసుకోండి. వీలైతే హనుమాన్ యంత్రాన్ని దగ్గరుంచుకోండి. ప్రతి చతుర్థి నాడు గణనాథుణ్ణి పూజించడం వల్ల శుభం కలుగుతుంది. విఘ్నదేవుడిగా కొలిచే గణపతి బప్పాను పూజించడం వల్ల విజయం తప్పక వరిస్తుంది. పైగా వినాయక చవితి నాడు పుస్తకాలు పెట్టడం ఆనవాయితీ. హిందూ సంప్రదాయంలో గోమాతను ఆచరించడం అత్యంత పుణ్యకారకంగా భావిస్తారు. ఏదైనా ఇంటర్వ్యూలకు వెళ్లే ముందు గోవుకి చపాతి, బెల్లం కలిపినది పెట్టండి. గోధుమ పిండి పెట్టినా చాలా మంచిది. ఏదైనా సాధించే అవకాశాలు ఎక్కువ అవుతాయి. ప్రతి శనివారం శనీశ్వరుని కొలవండి. శనిదేవుణ్ణి ప్రార్థించేటప్పుడు ఓం శమ శనీశ్వరాయ నమః అని 108 సార్లు జపించండి. ఇలా చేయడం వల్ల జన్మ దోషాలు ఉంటే పోతాయి. ఇంటర్వ్యూలకు వెళ్లే ముందు తీపి తినడం కలిసొస్తుందని చెప్తారు. పెరుగు చక్కెర తినడం శ్రేయస్కరం. ఓం నమో భగవతి పద్మావతి రిద్ధి సిద్ధిదాయిని అని 108 సార్లు జపించిన ఇంటర్వ్యూలకు వెళితే విజయం చేకూరుస్తుంది. ఇలా చేస్తే ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం పెరుగుతుంది. ఆదివారం తప్ప అన్ని దినాల్లోనూ రాగి చెట్టుని పూజించండి. దేవుడితో పాటు మన పూర్వీకులు రాగి చెట్టు దగ్గర కాస్త సమయం గడుపుతారని అంటారు. ప్రతి శనివారం రాగి చెట్టు ముందు దీపం పెట్టడం కూడా మంచిదని పెద్దలు చెబుతారు. కనుక మీ కళ అయినటువంటి ఉద్యోగం, అందున గవర్నమెంట్ ఉద్యోగాన్ని మీరు పొందాలంటే దైవాన్ని ప్రసన్నం చేసుకోవడం కూడా మీకు అద్భుతమైన ఫలితాన్ని కలిగిస్తుంది. కనుక ఆధ్యాత్మికవేత్తలు చెప్పారని కాదు, పెద్దల మాట చద్దిమూట అన్నట్టు మానవ ప్రయత్నం కూడా ఎంతో కొంత ఉండడంతో పాటు దైవ చిత్తన కూడా ఉండటం మనకు అన్నింట శుభం కలిగిస్తుంది. మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.